పైకి ఎక్కని ఏంటనుకుంటారా? అమ్మాయ్యా ఎలాగైతే దిగొచ్చేయను. ఇదో నా వెనకాల ఉన్నాయి కదా, ఇక ఇది ఒంటి మాసం. అండి గుడ్ మార్నింగ్ అందరికీ. అందరు ఎలా ఉన్నారో అందరూ పోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఏంటంటే ఇది నా రూమ్ అంతా చీకటి చీకటిగా ఎందుకు ఉందంటే వాళ్ళు అయితే జనరేటర్ తిరుగుతున్నాయి, లైట్లు ఉన్నాయి. నా రూమ్లోను ఇది ఆగిపోయింది రాత్రి 2 గంటలకి. ఈ ఇన్వర్టర్ కట్టగా అయితే ఈ చీకట్లో ఏం చేయను. అందుకే ఇందాక ఒకసారి వేసాను అలాగే కట్టగా. లైట్లు వేసి చూద్దాం. అమ్మా జరిగింది. ఇలా ఉందండి, రాత్రి 2 గంటలకు ఆగిపోయింది ఇది. ఫ్యాన్ లేదు, ఉడుకు తడిచిపోయాను మొత్తం. ఇవన్నీ రాత్రి సడన్గా వచ్చారు ఇద్దరు. ఇప్పుడు వాళ్ళకి నాస్తా అన్నీ చెయ్యాలి. ఇప్పుడు అది ఆటోమేటిక్గా పడిపోతుంది అనమాట. అది మళ్ళీ ఏతంటే మళ్ళీ పడిపోతుంది. అంటే బ్యాటరీలు ఛార్జింగ్ అయిపోయి ఉంటాయి, దానివల్ల పడిపోతున్నాయి అనమాట. అప్పుడు 3 సార్లు ఆగింది. ఇందాక వేసాను, 3 సార్లు ఆగింది. చీకట్లో ఏం చేయము, లైట్ ఉంటే ఏమైనా చేయగలుగుతాము. మళ్ళీ లేట్ అయితే ఇబ్బంది. దానికి వండటం అయితే అయ్యింది. నాస్తా టీ రొట్టెలు వేసాను, గబాసా ఇట్టాను, టీ ఇట్టాను, పూలు వండాను, పశువులు వండాను, ఇవన్నీ చేశాను. కానీ నా కిచెన్లోకి కరెంటు రావట్లేదు. ఇప్పుడు ఏంటంటే ఈ డెక్కా ఉంది కదా, ఈ డెక్కా మొత్తం సాఫ్ చేయాలి. మొన్న అంటే గాలి వేసింది గట్టుగాని, దానికోసమని ఇలా పోగొట్టి రాళ్ళు ఇట్టాను బురదల్లకుండా. ఇప్పుడు ఇదంతా సెట్ చేయాలన్నమాట. ఇది ఎంత టైం పడుతుందో ఏంటో. ఇక మళ్ళీ బంద్ అయిపోయింది. నేను ఎట్టు వచ్చే లోపల లైట్లు ఇవన్నీ బంద్ అయిపోయింది. ఇది ఏం చేయాలంటే ఇది కట్టగా వేసుకోవాలి. ఇక్కడ కట్టగా చూసారు ఎలా జరిగినాయని, అలా ఆగిపోతుంది. అలా చాలా ఇబ్బంది పెట్టేస్తుంది నన్ను. నైట్ 1 గంట 2 గంటలకు ఆగిపోతుంది. ఇంకా ఇంకేం చేస్తాం మరి. ఇవన్నీ ఉండని ఇప్పుడు ఇవన్నీ తీసుకెళ్ళి పెట్టాలి. ఇప్పుడు అయింది నా పని కరెక్ట్గా 2 గంటలన్నర పట్టింది అనమాట. 6:30 అవుతుంది, 4 గంటలు వేసాను. ఇప్పుడే మొహం కడుక్కున్నాక టీ తాగలేదు. ఒకసారి ఇంటికి ఫోన్ చేసి మాట్లాడే పంట ఇప్పుడే ఉంటుంది సిగ్నల్ పొద్దున్నే. మళ్ళీ 10 అయిందంటే మళ్ళీ సిగ్నల్ ఉండదు ఇంకా. అంటే మెసేజ్లు వెళ్తాయి తప్ప కానీ ఫోన్ మాట్లాడుకోవడానికి అవ్వదు అసలు. ఒకసారి ఇంటికి ఫోన్ మాట్లాడేసుకున్నాను అనుకో, మళ్ళీ లేచారంటే అలా రాత్రి చాలా సామాన్లు అట్టుకొచ్చారు. రాత్రి ఒంటి మాసం అన్నీ పార్టీలు చేస్తారు. ఇప్పుడు ఇంటికాడ అక్కడ వాళ్ళ ఇంటి దగ్గర పెళ్ళి అయిందనమాట. పెళ్ళి అయితే ఇంకా ఆ చుట్టాలు కూడా ఇక్కడికి వస్తారంట. ఇంకా మన పని ఇంకా పరుగులే పరుగులు. ఇందులో ఒకడు వచ్చాడు అన్నయ్య, నన్ను చాలా ఇసిగించేస్తాడనమాట. అంటే ఒకసారి చెప్పడం ఇక్కడ నుంచి ఎండలో నువ్వు అక్కడికి కట్టుకెళ్ళాలి, నేను వంట చేసుకుని వంట అన్నీ. ఆడి సామాన్లో ఒక్కటి చిన్న దానికి కావాలనే చెప్పడం, మళ్ళీ వచ్చిన తర్వాత ఒక్క పచ్చిమిరకాయట్రా అంటాడు నన్ను తిప్పాలని. చాలా ఇసిగించేస్తాడు ఆడున్న నాల. నాకు చాలా ఇబ్బంది. ఏంటి పైకి ఎక్కని ఏంటి అనుకుంటారా? ఇది కరెంటు రావట్లేదని చెప్పాను కదా, కరెంటు రావట్లేదని చెప్తేనే నేను చెప్పాను. అలాగనే రూమ్లో కరెంటు రావట్లేదు, ఫ్యాన్ తిరగట్లేదు, ఫ్రిడ్జ్ ఆగిపోతుంది నైట్ అర్ధరాత్రి కాడ అని చెప్తేనే ఏమన్నా అనుకుంటున్నావు? గుడ్డెట్టి క్లాత్ ఎట్టి తుడిసేతే కరెంటు వచ్చేద్దంట. అందుకని కొంచెం పైకి ఎక్కనాక కొంచెం కష్టపడ్డాను. అందుకే ఆవేశం వస్తుంది. ఇక్కడ నుంచి చూస్తే చూసారా ఎడారి ఎంచక్క కనపడుతుంది. ఇప్పుడు ఇది క్లీన్ చేస్తే వస్తుందంటారా కరెంటు? నాకు డౌట్. ఎందుకంటే ఈ బ్యాటరీలు డౌన్ అయిపోయినాయి. ఇక ఎండ ఉన్నంచోపు ఛార్జింగ్ ఎక్కితే లైట్లు వెలిగితేనే ఫ్యాన్ తిరుగుతుంది. చీకటి అయినప్పటికీ ఇంక ఛార్జింగ్ ఎక్కట్లేదు అనమాట. ఉన్న ఛార్జింగ్ లైట్లకి అయిపోతుంది, అద్దరిది కూడా ఆగిపోతుంది. నిన్న ఈ మధ్యాహ్నం నుంచి ఏం చేయమంటే నిన్న
ఒంటి మాసం తెచ్చారని చెప్పాను కదా, ఒంటి మాసం తెచ్చారు బలంగానే తెత్తని బ్లేడులతోను, సన్న సన్నగా సన్న సన్నగా కోసాము బ్లేడులతోను. కోసి ఏం చేసాము కిందకి వెళ్ళక చూపిస్తాను, ఎక్కడి నుంచి కనపడుతుంది ఇలా చూపిస్తాను. దన్నెలు కట్టేసాం, ఎవరన్నా కానీ ప్యాంట్ల సొక్కాయలు లంగాలు జాకెట్లు ఇలాంటివి ఎండేసుకుంటారు దన్నెలు కట్టి. ఇక్కడ మాసం ఎండేశారు ఒంటి మాసం. ఆ దన్నెం ఎలాగుందో కిందకి వెళ్ళక చూపిస్తాను. ఈ ఫస్ట్ ఈ తుడిసేతాను అండి ఒకసారి. నీటిగా వస్తుంది తుడుతుంటే, మరి కరెంటు వచ్చేద్దో ఏంటో, వచ్చేదే మంచిదే. మరి క్లీన్ చేసేసాను కానీ ఎక్కినప్పుడు బాగానే ఎక్కాను, దిగినప్పుడు చూస్తుంటేనే ఏదో కింద ఉంది. ఎలా దిగాలంట అమ్మా, ఇంకా నీట్గా అయిపోయినాయి, నీట్గా అయిపోయినాయి. మరి కరెంటు రావాలి. ఇందా చెప్పాను కదా ఒంటి మాసం దన్నెలని, చూసారా దన్ను కిందకి వెళ్ళి చూపిస్తానులే. ఇప్పుడు కిందకి ఎలా దిగాలని ఆలోచిస్తున్నాను ఇప్పుడు. అమ్మాయి ఎలాగైతే దిగొచ్చేయను, కొంచెం కొంచెం కష్టమైంది బాగానే, ఎందుకంటే కొంచెం పొట్ట ఉంది కదా నాకు, దిగలేకపోయిందనమాట, అది అసలు కారణం. కొబ్బరి చెట్లు ఎక్కువండి ఊర్లోను, అంటే శానాల క్రితం ఒక 10 సంవత్సరాలు ఓ కొబ్బరి చెట్టు ఎక్కుతామంటారా, ఎక్కలేం. ఇప్పుడు ఏంటంటే ఒంటి మాసం చూపిస్తానన్నాను కదా దన్నెలు, ఎలా కట్టారు చూపిస్తాను చూడు దన్నెలు. ఇగో నా వెనకాల ఉన్నాయి కదా, ఇగో కోసి ఉప్పులేసి నానబెట్టాం అనమాట. ఇదంతా ఉప్పు గొల్లు చూసారా, ఇక ఉప్పు గొల్లు ఎలా తింటారంటారు, ఇక నాకేమర్థం అవ్వట్లేదు. తెలంగాణలో ఒట్టు తొరకలు అంటారు, ఆంధ్రాలో ఎండు మాసం అంటారు, మరి ఇక్కడ ఏమంటారు తెలియదు. ఇది ఫస్ట్ టైం చూడటం నేను ఇక్కడ, చూసారా ఎంత మాసం ఎండబెట్టారు, ఎండబెట్టారు కదా ఎండబెట్టాం. నేను మా కపిలల్ల చిన్నాన ఇద్దరము. ఇది ఒంటి మాసం. ఓకేండి, మరి నేను లెగిసిన కాడి నుంచి అంటే మధ్యలో నువ్వు వంట అయ్యి చూపించలేదు, అంటే పెద్ద భారీ వంట కాదు కాబట్టి చూపించలేదు అనమాట. పెద్ద భారీ వంట అయితే చూపిందను, ఏదో కోడి మొక్క పూసు అది అంతే. కానీ వీడియో సబ్స్క్రైబ్ చేసుకోకుండా చాలామంది చూస్తున్నారు, ప్లీజ్ వీడియో చూసిన వెంటనే ఫస్ట్ లైక్ చేయండి. లైక్ చేయటం వల్ల అంట కొంచెం యూట్యూబ్ రికమెండేషన్ చేస్తుందంట, నా వీడియో కొంచెం ముందుకెళ్తుంది, అంటే కొత్త వాళ్ళకి చూపించే విధంగా ఉంటుంది అనమాట. ఫస్ట్ ఫ్రీ లైక్ చేయండి, లైక్ చేసి నాకు కొత్తగా చూసి సబ్స్క్రైబ్ చేసుకుని ప్లీజ్ సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను. ఎందుకంటే నేను కోరిదల్లా అదే, ఇవి కొంచెం ఈ మధ్య కొంచెం వీడియోలు బాగా వైరల్ అవుతున్నాయి, కానీ సబ్స్క్రైబ్ చేసుకోకుండా చాలామంది చూస్తున్నారు, నాకు కామెంట్ చేస్తున్నారు. కానీ అందరూ మంచిగా కామెంట్లే చేస్తున్నారు, ఇద్దరు ముగ్గురు తప్ప. ఆ ఇద్దరు ముగ్గురు కూడా కొంచెం అంటే ఎటకారంగా బూతులు అయ్యి కాదనుకో, కొంచెం ఎటకారంగా అన్న టైపులో మాట్లాడుతున్నారు. ఏం పర్వాలేదు, మీ ఆశీర్వాదం ఉన్నంతవరకు నాకు ఏం కాదు. ఓకే అండి, మరి ఇక్కడితో నేను సమర్పించుకుంటాను వీడియో. మళ్ళీ రేపు కానీ ఎల్లుండి కానీ ఒక వీడియోతో, మంచి వీడియో అంటే ఇక్కడ నేను ఇక్కడ ఏం చేస్తున్నాను, నా పరిస్థితి ఏంటి అన్నీ మీకు అన్నీ వివరిస్తాను. ఓకే మరి ఉంటాను, బాయ్ బాయ్ అందరికీ, జై హింద్ జై హింద్. ఈరోజు కరెంట్ ఆకుండా ఉంటే దేవుడి దయ వల్ల మనశ్శాంతిగా పడుకుంటాను ఈరోజు.